మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. తయారీదారు 22-23 ఆర్థిక సంవత్సరంలో 17.9% వృద్ధితో 7,20,565 యూనిట్లను విక్రయించారు. దేశీయంగా 5,67,546 యూనిట్ల అమ్మకాలు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా ఉన్నాయి. క్రెటా, న్యూ వెన్యూ, అల్కజా, టెక్సన్, ఆరా, గ్రాండ్ ఐటన్, నియోస్ వంటి కొత్త మోడల్స్ అత్యధిక వార్షిక అమ్మకాల గణాంకాలను నమోదు చేశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగుమతి గణాంకాలు 1,29,260 యూనిట్ల నుండి 1,53,019 యూనిట్లకు పెరిగాయి. ఇది 18.4% వృద్ధి రేటు. మార్చి 2023లో హ్యుందాయ్ 50,600 యూనిట్లను విక్రయించగా గతేడాది 44,600 యూనిట్లను విక్రయించింది. కాబట్టి పెరుగుదల 13.5%. ఎగుమతులు 2% స్వల్పంగా పెరిగాయి. మార్చి 2022లో ఎగుమతులు 10,687 యూనిట్లుగా, మార్చి 2023లో 10,900 యూనిట్లుగా ఉన్నాయి. ప్రతి మోడల్ యొక్క ఖచ్చితమైన విక్రయ గణాంకాలను హ్యుందాయ్ వెల్లడించలేదు. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో క్రెటా ఎల్లప్పుడూ బలమైన విక్రయదారుగా ఉంది. గ్రాండ్ ఐటన్, నియోస్ మరియు ఆరా ఇటీవల మరిన్ని భద్రతా పరికరాలు, ఫీచర్లు, డిజైన్తో ఫేస్ లిఫ్ట్ చేయబడ్డాయి. కొత్త టెక్సన్, దాని పోలరైజింగ్ డిజైన్ ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్ ద్వారా బాగా ఆమోదించబడినట్లు కనిపిస్తోంది. హ్యుందాయ్ అల్కజర్ కొత్త ఇంజిన్ మరియు కొత్త ఫ్రంట్ ఫాసియాతో కూడా అప్డేట్ చేయబడింది. తయారీదారు నుండి ఇటీవల విడుదల చేసిన వెర్నా ఒక ముఖ్యమైన మేకోవర్ను పొందింది. హ్యుందాయ్ వెర్నా ధర 10.90 లక్షల నుండి మొదలై 17.38 లక్షల వరకు ఉంటుంది.